Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. శుద్ధులు చెప్పే రఘురామకు ఇదో సూటి ప్రశ్న. శుద్ధులు చెప్పే రాజుగారికి ఇప్పుడు సూటి ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి. ఆ దమ్ము ధైర్యం ఉందా అన్న నిలదీత మొదలైంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం బాగా పడుతోంది. అక్కడ ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించి బాద్షాగా నిలిచారు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం పార్టీ చేదరించుకున్న పదవిని పట్టుకుని వేలాడుతున్నారు. పైగా ప్రతిరోజు శుద్ధులు చెబుతూ రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు గెలిచింది వైసీపీ గుర్తుపై. నిజంగా ఆయనకు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వ్యక్తిగత బలం ఉండి ఉండవచ్చు. ఆయన గెలిచింది తన బొమ్మ వలనే కావచ్చు. అంతటి చరిష్మా శక్తి ఉన్న రఘురామకృష్ణంరాజు ఎందుకు ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తాయి. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి ఏదో ఒక పార్టీలో చేరి గెలిచే అవకాశం ఉంది. కానీ రఘురామకృష్ణంరాజు ఆ పని చేయడం లేదు. తనను పార్టీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు. తెలంగాణలోనూ ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కేవలం మంత్రివర్గం నుంచి మాత్రమే తొలగించారు. ఆయనంతటా ఆయనే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి షంషేర్గా తిరిగి గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కూడా అదే బాటలో పయనించాలని ఆయనను అభిమానించేవారు సైతం కోరుకుంటున్నారు. కానీ ఆయనకు మాత్రం ఉప ఎన్నికలకు వెళ్లే యోచన లేదు. రోజూ పార్టీని ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ తనపై బహిష్కరణ వేటు పడాలని కోరుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత రాజుగారి మీద సోషల్ మీడియాలో సెటైర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన మీద తనకు నమ్మకం లేకనే ఆయన రాజీనామాకు సిద్ధపడడం లేదన్నది వాస్తవం.